हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टेक सर्किल मन वीडियो शाओमी एमआई 10i 5G फोन मन अनबॉक्स चूदा दानी फुल डीटेल्स एंड स्पेसिफिकेशन्स चूदा वीडियो इंका वीडियो स्टार्ट मुझे बॉक्स अच्छे ई विधा वी दी ओपन चेसी चूदा इगोन फ्रेंड्स बॉक्स अच्छे इला मुझे बॉक्स मेदारो चूदा इगोनी मेन वालू हाईलाइट 108 मेगा पिक्सल वीलू हाईलाइट फ्रंट बॉक्स इंका तरवा एमआई 10i अने मेंशन मन की 5G अने चूपिस्तुन्नारु अंड स्नैपड्रैगन 750G प्रोसेसर अने इंका साइड चूसुकुंटे एमआई 10i अने वीलू ब्रांडिंग वेसुकुन्नारु इंका बैक साइड चूस्ते मन की इधी कोई स्पेसिफिकेशन इच्छा वीलू 108 मेगा पिक्सल AI रेर कैमरा अने वीलू हाईलाइट विथ EIS सपोर्ट तो अंड फ्रंट वेसर की 16 मेगा पिक्सल इन डिस्प्ले फ्रंट कैमरा अच्छा इंका प्रोसेसर चूसक 750G प्रोसेसर इच्छा 5G प्रोसेसर इधी अंड HDR सपोर्ट इतना 120Hz रिफ्रेश रेट अने दींट सपोर्ट इंका बैटरी चूसक 4820mAh बैटरी अने विथ 33 वाट्स फास्ट चार्जर अच्छा इंका सैड चूसक एम ले चूसको प्राइसिंग अंड नीनिंद 6GB अंड 128GB स्टोरेज दी इट वाइप चूस्ते इंका वीलू इधर 6GB 128GB स्टोरेज अने वीलिचार नीन पसिफिक सनराइज कलर इंका बॉक्स ने ओपन चेद्दाम चूँ बॉक्स ओपन चेयंगाने डिजाइन्ड बाय Xiaomi अनि इच्चारु ओपन चेद्दाम इदिगोंडी ओपन चेसि इक्कड पक्कन पेड़दाम फोन इदिगोंडी फोन इच्चारु इदिगोंडी कलर चूडंडी सूपर गा उंदी नाकैते सूपर गा नच्चिंदि कलर अनेदि चाला बागुंदि कलर फोन नि पक्कन पेड़दाम ముందు అసలు ఏమి ఇచ్చారో చూద్దాం బాక్స్ లో ముందుగైతే దీంట్లో ఏం ప్రొవైడ్ చేశారో సిమ్ ఇంజెక్టర్ ఇచ్చారు ప్లస్ మీకు ఇదిగోండి సమ్ పేపర్ వర్క్ ఇచ్చారు ఇది యూజర్ గైడ్ ఇది ఇదిగోండి అవుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకా కేస్ చూద్దాము కేస్ అయితే మీకు సిలికాన్ కేస్ ఇచ్చారు వీళ్ళు బాగుంది ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేసు ఇది మ్యాటీ కాదు బాగుంది ఇది కేస్ ఇది కూడా పల్లేదు బాగానే ఉంది హార్డ్ గానే ఉంది బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇంకా ఈ బాక్స్ లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాము ఇది చూడండి కేబుల్ ఒకటి ఇచ్చారు కేబుల్ ఒకటి అండ్ ఈ బ్రిక్ 33 వాట్స్ ఛార్జర్ ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇదిగోండి 33 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు వీళ్ళు బాక్స్ లో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ఇదిగోండి టైప్ సి పోర్ట్ లోపల కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కలర్ ఇచ్చారు ఇదిగోండి ఇదివరకు అయితే బ్లాక్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏందో ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఇంకా ఫోన్ ని ఒకసారి చూద్దాము ఇదిగోండి పైన వీళ్ళు ప్లాస్టిక్ కవర్ అనేది ఇచ్చారు ఈ ప్లాస్టిక్ కవర్ ని తీసేద్దాము ఇదిగోండి మీకు ఎక్కడ కూడా చూడండి బ్యాక్ డిజైన్ వచ్చేసరికి మీకు సూపర్ గా ఉందని చెప్పొచ్చు నాకైతే ఎక్సలెంట్ గా నచ్చింది కలర్ గాని అది గాని ఇదిగోండి ఇక్కడ MI లోగో ఇచ్చారు ప్లస్ మీకు 5G అనేది వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు ఇదిగోండి 5G అనేది హైలైట్ చేస్తున్నారు ఈ కెమెరా సెటప్ కూడా చూడండి క్వాడ్ కెమెరా సెటప్ ఇది సర్క్యులర్ కెమెరా ఇచ్చారు సర్క్యులర్ కెమెరా ఇచ్చిన వీళ్ళు
ఇక్కడేమో ఫ్లాష్ ఇచ్చారు. ఇక్కడ కెమెరా పైన టాప్లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. పైన ఇంకా బాటంలో వచ్చేసరికి మీకు బిల్ట్ ఫర్ 5G అనేది వీళ్ళు ఇక్కడ రాశారు. రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు, అండ్ వాల్యూమ్ రాకర్స్ కూడా ఇచ్చారు ఇటువైపు. ఇంకా టాప్లో చూసుకుంటే మనకి ఐఆర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. ఇంకా బాటంలో చూస్తే మీకు 3.5 mm జాక్ అనేది ఇచ్చారు, అండ్ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. మీకు స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే డ్యూయల్ స్పీకర్ తోటి అయితే వస్తుంది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్ తోటి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి మా టాప్లో అండ్ బాటంలో వీళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే మనకి సిమ్ ట్రే తోటి వస్తుంది. ఒకసారి సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి అయితే వస్తుంది. మీకు ఒక సింగిల్ సిమ్ అండ్ మైక్రో ఎస్డి కార్డ్ అయితే వేసుకోవడానికి ఉంటుంది, లేదంటే డ్యూయల్ సిమ్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ట్రిపుల్ స్లాట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది దీనికి. ఇదిగోండి వీళ్ళు సిమ్కి కూడా వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చినట్టున్నారు. బ్లూ కలరు ఆ స్ట్రిప్ అయితే వేసుండారు. ఇక్కడ ఇదిగోండి 5G అని వచ్చింది. ఇది సెటప్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది డిఫాల్ట్గా ఒక లాంచర్ తోటి అయితే వస్తుంది. ఇది ఇట్టా ఉంటుంది. ఇది మీకు ఇదిగోండి లాంచర్ అయితే ఇలాగుంది. ఇది మీకు ఎప్పుడు ఎంఐయుఏలో వచ్చే లాంచరే, రెగ్యులర్ లాంచరే. ఇది దీంట్లో చాలా బ్లోట్ వేర్ అయితే ఇచ్చారు. ముందు ఇది తీసేద్దాము. ఇదిగోండి బ్లోట్ వేర్ అయితే తీసేసాం. మనకు తెలిసిందే ఎంఐయుఏలో మీకు చాలా బ్లోట్ వేర్ అయితే వస్తుంది. ఇంకా మనం సెట్టింగ్స్ చూద్దాము ఒకసారి. దీంట్లో అబౌట్ ఫోన్లో చూసుకుంటే మీకు ఇదిగోండి ఎంఐయుఐ వర్షన్ 12.0.2 వర్షన్ తోటి రన్ అవుతుంది. ఇదిగోండి 128 GB మీకు 17.2 GB అనేది ఆక్యుపై చేస్తుంది. ఇంకా మీరు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 10 తోటి రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మీకు 10th month సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది ఇది. ఇంకా స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇదిగోండి 6 GB ర్యామ్ అండ్ సిపియు వచ్చేసరికి మీకు ఆక్టాకోర్ మ్యాక్స్ 2.2 Hz సిపియు అని ఇచ్చారు వీళ్ళు. ఇంకా దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. చూడండి మీకు రెగ్యులర్గా మనకి ఎంఐ మొబైల్స్లో ఏ అయితే లేఅవుట్ కనపడుతుందో కెమెరా లేఅవుట్ అదే దీంట్లో కూడా ఉంది సేమ్. మీరు చూడొచ్చు ఇదిగోండి ఇలాగ ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీన్ని మీకు ఇంకా కావాలంటే నేను మీకు డీటెయిల్గా ఈ ఫోన్ గురించి ఇంకొక నేను సపరేట్ వీడియో చేస్తాను కెమెరా గురించే, అండ్ మనకి హెచ్డి మూవీ సెటప్లు అవుతున్నాయి ఏందనేది డీటెయిల్స్ మీకు ఇంకో వీడియో అయితే చేసి తొందరలోనే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.